మా బాబాగారు వాళ్ళ చెల్లి ఇల్లుది ఉప్రలో కొత్తగా కట్టింది. ఇది చాలా పెద్దది. ఎంత హాల్ అలాపల కిచెన్ డ్రైవింగ్ టేబుల్ చాలా పెద్ద రూములు. ఇది ఒకటి దివానీ లోపలది. లోపల దివానీకి ఇది అందరూ ఫ్రెండ్స్ అందరు కూర్చుని కొంచెంసేపు కబుర్లు ఆడుకుంటారు. ఇక్కడ ఎంత చేయించాలి టైల్స్ వేయాలి కింద, ఎన్ని టైల్స్ వేయించాలి. కొత్తగా కట్టారన్నమాట ఇదంతా. ఇది నాది బండి. ఉప్రా అన్నీ కొత్తగా ఏరియా అంతా తయారు చేశారు. కొత్తగానే అన్నీ కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. బిల్డింగ్ అన్నీ అన్ని బిల్డింగ్లు కొత్త కొత్త బిల్డింగ్లు ఇవి. ఇదే మా బాబాగారిది చెల్లెలిల్లు. బిల్డింగ్ ఇదంతా బయట చుట్టూరు అన్ని కొత్త బిల్డింగ్లే కడుతున్నారు. వీళ్ళకి అయ్యే ఒక బిల్డింగ్ ఖర్చుకి ఇంటికాడ మనం 4 ఇల్లు కట్టుకొచ్చాం పెద్ద బిల్డింగ్లు. అన్ని కొత్త కొత్తగా స్టార్టింగ్ ఇన్ని మొదలవుతున్నాయి పనులు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఇల్లు అది, వైట్ బిల్డింగ్. మా బాబా గారు కొయ్యటోటిది, చెల్లెలిది, చెల్లెలిది మొత్తం కింద పైన మొత్తం 3 హౌసులు, 4 ఈరోజు మధ్యాహ్నం ఇంటికాడ 10 వెళ్ళాం. ఇక్కడ వచ్చినప్పుడే 3 అయ్యింది. ఇప్పుడే ఫోన్ చేశాను. ఎవరు వచ్చారు పనులు లోపలికి? అన్నీ కొత్త కొత్త ఏరియాలు అండి.
మేము ఉండే ఏరియా నుంచి ఇక్కడికి రావాలంటే 150 కిలోమీటర్లు పట్టింది. గ్రెయిన్ టు ఉప్రా ఉప్రా సిటీ అంటారు దీని ఇక్కడ ఏరియాని ఉప్రా సిటీ. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే మొత్తం అంతా ఎడారి వస్తుంది. ఎడారి ఇదంతా ఎడారి ప్రాంతం. కొత్తగా ఇల్లు కట్టేశారు శుభ్రంగా. చూడండి ఎలాంటి బిల్డింగ్లు ఉన్నాయో, పైకి ఎలా ఉన్నాయో లోపలైతే ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక బిల్డింగ్లు లోపల పెద్ద పెద్ద రూములు. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు ఉప్రాలో తీసిన వీడియో ఇది. చూడండి అందరూ ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారు బిల్డింగ్ ఎలా ఉంది, ఇది ఎంత పెద్ద ఉంది బిల్డింగ్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ భూకంపాలకి ఆగాలి. ఇక్కడ మెయిన్ ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి కదా, అట్లకి స్ట్రాంగ్గా నిలబడే అంత కింద అంత స్ట్రాంగ్గా వేస్తారు పునాది. కింద ఏ పునాదులతోనే మన ఇంటికాడ మనం ముడిలు ఇటుకొచ్చు. కింద అంత ఉంటుంది స్ట్రాంగ్గా పునాది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అయితే.